ओके मतलब क्या चेंज है। हरे कृष्ण प्रभु जी। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदान्तिकं। वन्देहं श्री गुरो श्रीपदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सामधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्य सहगण ललित सहगुण ललितान् श्री वैष्णवाञ्च। हे कृष्णा करुणा सिन्धो दीन बन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांचा कल्पतरुभ्येश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णु पादाय कृष्ण प्रेष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरवक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। नमो व्यास देवाय। ओके अंडी स्टार्ट చేద్దామా ఇంకా పదహారవ అధ్యాయం పదవ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నారు కదండి నిన్న. సో ఈ రోజు నుంచి పదకొండవ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతో అర్చయంత ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతో అర్చయంత ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతో అర్చయంత తుష్యద్రుదః తుష్యద్రుదః స్మితసుదోక్షిత పద్మవక్త్ర స్మితసుదోక్షిత పద్మవక్త్ర వాణ్యానురాగ కలయాత్మా వాణ్యానురాగ కలయాత్మా యవద్గృణంతః యవద్గృహంతః సంబోధయంత్యా సంబోధయంత్యా అమివాహం ఉపాహృతస్తై అది అట్లుండగా హృదయము ప్రఫుల్లమై ఉన్న వారును అమృతమయ దరహాసముతో ముఖ పద్మము ప్రకాశించుచుండగా బ్రాహ్మణులను గౌరవించువారును అంటే బ్రాహ్మణులు పరుష వాక్యములు పలికినప్పటికి అనువారులు నా హృదయమును వశము కావించుకునిచున్నారు. అట్టి వారు బ్రాహ్మణులను నన్నుగానే దాంచుదురు. కుపితులైనటువంటి తండ్రిని తనయుడు అనునయించినట్లుగాను లేదా నేను మిమ్ము శాంతపరచుచున్నట్లుగాను వారు ప్రేమమయ పలుకులతో పొగడుచు బ్రాహ్మణులను శాంతపరుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితోటి మాట్లాడుతున్నారు? మాతాజీ గుర్తుందండి, నిన్న అటెండ్ అయ్యారా క్లాస్? ప్రభుజీ ఒక్కసారి మళ్ళీ చెప్పండి ప్రభుజీ, కొంచెం
ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మాతాజీ ఈ మాట భగవానుడు మాట్లాడుతున్నాడు ప్రభుజీ భగవానుడు సతగో స్వామితో మాట్లాడుతున్నాడు అంటున్నాడు ప్రభుజీ భగవానుడు ఎవరితో మాట్లాడుతున్నారు మాతాజీ సూత గోస్వామితో మాట్లాడుతున్నారు ప్రభుజీ అంతగా ఐడియా లేదు నాకు సూత గోస్వామి ఎక్కడ ఉన్నారు మాతాజీ ప్రభుజీ అంటే ఒక్క నిమిషం ఇది వినలేదు ప్రభుజీ మీరు ఒక్కసారి రిపీట్ చేస్తారా ఓకే ఓకే మాతాజీ మళ్ళీ ఒక్కసారి ఈ అధ్యాయం కంటే ముందు 15వ అధ్యాయం వరకు కూడా ఏం జరిగిందండి 16వ అధ్యాయంలో అంటే భగవంతుడు వాళ్ళకి సారీ చెప్ అంటే నా భక్తులు వచ్చి ఇలా చేశారు కదా నా నిండా ఒక అపరాధం జరిగింది నన్ను క్షమించండి అనేసి మునులకు చెప్తా ఉంటాడు ప్రభుజీ నారాయణుడు మళ్ళీ అదే విధంగా అదే కంటిన్యూషన్ గా మనం తనకాది మునులతో మాట్లాడుతున్నారు ప్రభుజీ అనుకుంటాను 16వ అధ్యాయంలో అది తెలుసుకున్నాం ఒకసారి రీక్యాప్ చేస్తా ముందు ఏం జరిగింది అంటే సనక సనందాదులు వైకుంఠ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు జయా విజయులు ఆపటం జరిగింది జయా విజయులు ఆపి పరుషువాకులతో మాట్లాడారు బ్రాహ్మణులను ఉద్దేశించి అంటే బ్రాహ్మణులు ఇక్కడ వచ్చేసి సనక సనందాదు మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేయము అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది మీరు భౌతిక లోకంలో ఉండాల్సినటువంటి వాళ్ళు వైకుంఠ లోకానికి వచ్చారు వైకుంఠ లోకంలో దుస్తులు ధరించినంత మాత్రాన వైకుంఠలోక వాసులుగా కనిపించినంత మాత్రాన మీకు వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళలాగా మాకు కనిపించట్లేదు అందుకని మీరు భౌతిక లోకంలోనే ఉండుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పిస్తారు సో అప్పుడు భగవానుడు ఇక్కడికి వస్తారు స్వయంగా విష్ణు భగవానుడు అక్కడికి వస్తారు స్వయంగా విష్ణు భగవానుడు అక్కడికి వచ్చినప్పుడు సనక సనందాదులు ఆయన యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఓకే అప్పటి వరకు ఆయన యొక్క సారూప్య రూపాన్ని ఇంతవరకు వాళ్ళు చూడలేదు కానీ వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాటల్లోనే భగవంతుడిని ఊహించుకుంటున్నారు ఇప్పటి వరకు వాళ్ళు భగవంతుడు రూపరహితుడు అనేటువంటి భావనలోనే ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకు కూడా బ్రహ్మ బోధించినటువంటి బోధనలకి వలన వాళ్ళు కూడా భగవంతుడిని రూపసహితుడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడం అనేది జరిగిందనమాట ఎప్పుడైతే వాళ్ళకి బ్రహ్మదేవుడు బోధించినటువంటి భగవానుడికి సంబంధించినటువంటి రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారో అప్పుడు దాని మీద మెడిటేషన్ చేయడం అనేది స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా భగవంతుని యొక్క దర్శనం అనేది జరిగింది అనమాట ఇప్పుడు అందరూ హరే కృష్ణ కాబట్టి సో కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి దర్శనం జరిగిందో వాళ్ళు భగవంతుడి యొక్క అందానికి ఆకర్షితులైపోతారు ఆయన యొక్క అందం ఎలా ఉంది అనేటువంటిది వర్ణించడం అనేది జరిగింది ఆ తర్వాత భగవంతుడు ని కీర్తించడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నారండి 16వ అధ్యాయంలో సో 16వ అధ్యాయంలో భగవంతుడు మాట్లాడితే ఏమంటున్నారు అంటే అండి జయా విజయులు నాకు పార్షదులు వాళ్ళు మీ యడ అపరాధం చేశారు అనేటువంటి విషయాన్ని భగవానుడు ఒప్పుకున్నారు సో ఒప్పుకున్న తర్వాత మరి మీరు విధించినటువంటి శిక్ష కూడా సరైనటువంటి శిక్షే వాళ్ళకి అంటే భగవంతుడు వాళ్ళు అపరాధం చేశారని ఒప్పుకున్నారు రెండవది బ్రాహ్మణులు వేసినటువంటి శిక్ష కూడా సరైన శిక్షే అనేటువంటి విషయాన్ని కూడా ఒప్పుకున్నారు తర్వాత బ్రాహ్మణులు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అంటే ఈ ద్వారపాలకులు నాకు సేవకులు ఓకే కాబట్టి ఈ ద్వారపాలకులు ఎవరైతే నాకు ఇష్టమో వాళ్ళ ఎడ చేసినటువంటి అపరాధానికి కూడా నేనే బాధ్యత తీసుకుంటున్నాను అని అంటున్నారు అంటే రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ రాజు యొక్క బాధ్యత అవుతుంది అందుకనే నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నాను అని అంటారు సో అంటే రాజ్యంలో కనుక ఏ ప్రజలు తప్పు చేసినా కానీ దాని యొక్క బాధ్యత అధికారికే వస్తుంది అనమాట ఎందుకంటే ఆయన పరిపాలన ఆ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆయన సేవకులు అయినటువంటి జయా విజయులు చేసినటువంటి అపరాధానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పేసి భగవానుడు బ్రాహ్మణుల్ని ఉద్దేశించి చెప్పడం అనేది జరిగిందనమాట సో కాబట్టి ఈ సంఘటనకి నేనే క్షమార్పణ చెప్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను ఇంకా ఏమంటున్నారండి
దేహం మీద ఏదైనా ఒక మచ్చ ఉంటే చర్మం అంతా కూడా అంధాన్ని ఏ విధంగా కోల్పోతుందో ఆ విధంగానే ఈ తప్పిదం అనేటువంటిది నా నా ఈ ఈ ఒక చిన్న తప్పైనా సరే నా నేను యజమానిని కాబట్టి అది నన్నే నిందిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కానీ నిందించాల్సింది మీరు నన్ను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరి ఎవరైనా సరే నన్నే ఆశ్రయం పొంది గొప్ప లాభాన్ని పొందుతారు. అలాంటి నేను ఎవరైతే నా నామ కీర్తన చేస్తారో వాళ్ళందరూ పునీతులు కావాలరు. కాబట్టి మీరు నిస్సందేహంగా నా నామాన్ని కీర్తించారు, నిస్సందేహంగా నా రూపాన్ని ధ్యానించారు, కాబట్టి మీకు నేను దర్శనమిచ్చాను. అలాంటి మీ అడగనక నేను అపరాధం చేస్తే, అంటే మీకు నేను ప్రతికూలంగా గనక నేను గనక ఉంటే, నా చేతులను నేనే నరుకు వేసుకోవడానికి కూడా సంకోచించను. అంటే నేను మిమ్మల్ని 100% సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. మీరు చేసింది కరెక్ట్ కాదు అని నేను వ్యతిరేకించట్లేదు అని చెప్తున్నారు భగవానుడు. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఒకటి చూడండి, భగవంతుడు ఎవరు చేసిందైనా సరే అలానే యాక్సెప్ట్ చేయరు. ప్రతికూలత అనేది ప్రతి ఒక్కళ్ళ మీద ఉండదన్నమాట. ఎవరు అంటే శుద్ధ భక్తులు చేసినటువంటి కర్మలకి ఆయన సపోర్ట్గా ఉంటారు అని చెప్పడం అన్నమాట. ఇంకా భగవంతుడు ఏం మాట్లాడుతున్నారండి, నేను భక్తులను సేవించేటువంటి వాణ్ణి, పాపాలను శీఘ్రమే నశింపజేసే అంతగా నా పాదపద్మాలు పవిత్రమైనవి. అలాంటి పాదపద్మాలను ఆశ్రయించి ఎవరు ఉంటారండి, లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె కూడా నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎంతమంది అయినా సరే ఆమెను ఎందుకు కీర్తిస్తారు అంటే నా యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం. అయినా సరే ఆమెను అంత కీర్తించినా కానీ ఆమె పవిత్ర వ్రతమును పట్టినను, లక్ష్మీదేవి మాత్రం నన్ను వీడదు. అంటే ఎవరైనా సరే ఆమెను కీర్తిస్తే ఎంత వ్రతం పట్టినా కానీ లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా నన్ను వదిలిపెడదు. అంటే భగవంతుడు ముందు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు, ఆయన యొక్క స్థితిని చెప్పుకుంటున్నారు. ఆయన అలా అలా అంత ఆ స్థితిలో ఉన్నా కానీ ఏం చేయబోతున్నారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారన్నమాట. అయితే ఎవరైతే నా ఆయన యొక్క కర్మఫలాలని నాకు అర్పించి నా ప్రసాదాన్నే సర్వదా స్వీకరిస్తారో, నా ప్రసాదంతోనే సర్వదా సంతుష్టులైతారో, అలా ఉండేటువంటి బ్రాహ్మణులకు అర్పించబడినటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో ఆ ఆహారాన్ని ఆస్వాదించినందుగా అగ్ని ముఖంలో వేయబడినటువంటి హవిష్యులను కూడా నేను ఆస్వాదించను అని చెప్తున్నారు. అంటే మీరు యజ్ఞం చేయడం వల్ల మీరు భగవంతుడికి మీరు యజ్ఞం చేయడం కంటే కూడా ఎక్కువ ఫలితం ఎప్పుడు వస్తుందంట, భగవంతుడికి యజ్ఞం చేయడం కంటే కూడా ఫలితం ఎప్పుడు వస్తుందంటే భక్తుడు అర్పించినటువంటి ప్రసాదాన్ని కనుక మనం స్వీకరిస్తే. అంటే ఇప్పుడు భగవంతుడికి పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం భక్తుడికి ఇచ్చి ఆ భక్తుడి నుంచి మిగిల్చినటువంటి ప్రసాదాన్ని కనుక మనం తీసుకుంటే దానివల్ల యజ్ఞం చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అనేటువంటి విషయం. అందుకనే మనకి పూరి జగన్నాథ్ మందిరానికి వెళ్తే మహాప్రసాదం ఇస్తారనమాట. ఫస్ట్ జగన్నాథుడికి ఆఫర్ చేస్తారు, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ విమలాదేవికి ఆఫర్ చేస్తారు, ఆ తర్వాత భక్తులకి పంచుతారు, అది మహాప్రసాదం అవుతుంది. అంటే భక్తులకి ఇవ్వబడినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని మహాప్రసాదం అవుతుంది. భక్తులు స్వీకరించిన తర్వాత స్వీకరిస్తే అది మహాప్రసాదం అవుతుంది. సో అలా స్వీకరించడానికి నేను హవిష్యులు స్వీకరించిన దానికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని నేను దాంట్లో పొందుతాను అని చెప్పేసి అంటున్నారు. తమ కర్మలను మాకు అర్పించి నా ప్రసాదంతోనే సర్వదా సంతుష్టులై ఉండడి బ్రాహ్మణులకు, అంటే వారి ముఖములకు అర్పించబడినటువంటి ఘృతప్లుతమగు ఆహారమును ఆస్వాదించినంతగా అగ్ని ముఖమున యజ్ఞకర్తలు అర్పించు హవిష్యులను నేను ఆస్వాదించను. ఓకే అండి. ఆ తర్వాత మాయాశక్తికి కూడా నేనే ప్రభువును,
గంగాజలం కూడా నా పాదాల నుంచి ప్రవహిస్తుంది. అలాంటి పవిత్రమైనటువంటి గంగాజలం పరమశివునితో సహా ముల్లోకాలను కూడా పావనం చేస్తుంది. అంటే నా పాదాల నుంచి వస్తున్నటువంటి గంగ ఏదైతే ఉందో అది ముల్లోకాలని కూడా పావనం చేస్తుంది అని చెప్తున్నారు. అట్టి నేనే, నేను అంత అంటే ముల్లోకాలని పవిత్రం చేసేటువంటి నీరు కూడా నా పాదాలని తాకటం వల్లనే దానికి ఆ శక్తి వస్తుంది. అలాంటి నేను ఏం చేస్తాను అని చెప్తున్నారు. వైష్ణవుని యొక్క పాద ధూళిని నా శిరమున దాల్చినంతగా, దాల్చితిని అనగా ఆ కార్యము చేయ ఎవరును తిరస్కరించగలరు. అంటే వైష్ణవులకి ఇచ్చేటువంటి వాల్యూ భగవంతుడు ఇక్కడ చెప్తున్నారండి. ఆయనే లోకం మొత్తం పవిత్రం చేస్తున్నా గానీ వైష్ణవుల యొక్క పాద ధూళిని ఆయన శిరస్సు మీద దాల్చుకుంటారు అని చెప్తున్నారు. ఎవరికైతే రక్షణ లేదో అలాంటి వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళందరికీ కూడా నేనే రక్షణ అనేటువంటి విషయం చెప్తున్నారు. తమ పాప కారణమున న్యాయ విచక్షణ కోల్పోయిన వారు కూడా వీటిని నాకు అన్యమైనవిగా గాంతురు. అంటే పాపాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు జంతువుల్ని బలి ఇచ్చి తినేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. బ్రాహ్మణులు, గోవులు, రక్షణ లేనటువంటి ప్రాణులు, అంటే మనం ఎలాంటి ప్రాణులను అయితే చంపి తింటున్నామో వాటి గురించి, వాటికి రక్షణ లేదు. అలాంటి ఎందుకు మనం తింటున్నాం అంటే వాళ్ళకి ఎవరు రక్షణ లేరు, వాళ్ళని ఏం చేసినా కానీ మనం మనల్ని ఎవరు ఏమి అనరు అనేటువంటి ఉద్దేశం. అలాంటి వాళ్ళందరూ ఎవరంట, భగవంతుడి దేహంలో భాగం వాళ్ళందరూ. అలాంటి వాళ్ళని, అలాంటి జీవులని మనం ఎందుకు చంపు తింటున్నాము అంటే మన ఉన్నటువంటి పాపం అలా ఉంది, న్యాయ విచక్షణ అనేది కోల్పోయాం మనము, అందుకనే వాటిని భగవంతుడిలో భాగము అనేటువంటి విషయాన్ని కూడా మనము చూడలేకపోతున్నాము. అలాంటి వాళ్ళు కేవలం ఉగ్రసర్పముల వంటి వారే. యముని యొక్క రాభందులను పోలినటువంటి దూతలు అతి క్రోధముతో వారిని చీల్చివేయుదురు. సో ఎవరైతే ప్రొటెక్ట్ చేయట్లేదో జంతువులని, ఎవరైతే ఎలాంటి ఆధారం లేనటువంటి లేదా ఎలాంటి రక్షణ లేనటువంటి ప్రాణులని మనం హింసిస్తున్నాము, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళని యముడు యొక్క దూతలు ఎవరైతే ఉంటారో, రాబందులు పోలి ఉంటారంటే వాళ్ళు అతి క్రోధంతో అలాంటి జీవుల్ని చీల్చివేస్తారు అని చెప్తున్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్లో విష్ణు భగవానుడు మాట్లాడుతున్నారండి సనక సనందాదులతో ఈరోజు శ్లోకంలో. అది అట్లుండగా హృదయము ప్రఫుల్లమై ఉన్నవారును అమృతమయ దరహాసముతో ముఖపద్మమును ప్రకాశించుచుండగా బ్రాహ్మణులను గౌరవించువారును అగువారులు నా హృదయమును వశము కావించుకునుచున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు జయా విజయుల గురించి మాట్లాడుతున్నారు. జయా విజయులేమి మామూలు వాళ్ళు కాదు, అయినా వాళ్ళు కూడా మంచి వాళ్ళే, నా సేవకులే. వాళ్ళు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తారు. అంటే ఒకవేళ బ్రాహ్మణులతో పరుష వాక్యాలతో మాట్లాడినా సరే, అంటే ఇక్కడ వీళ్ళని ఉద్దేశించి ఆయన కొంచెం వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడారు కదండి. సో అయినా సరే వాళ్ళు బ్రాహ్మణులను గౌరవించేటువంటి వాళ్ళే. ఎవరైనా బ్రాహ్మణులను చూస్తే వాళ్ళు నన్ను చూసినట్లే భావిస్తారు, అంతేగాని నాకు భిన్నంగా వాళ్ళేమి భావించరు. కుపితుడైనటువంటి తండ్రిని తనయుడు అనునయించినట్లుగును లేదా నేను మిమ్ము శాంతపరచుచున్నట్లుగును వారు ప్రేమమయ పలుకులతో పొగుడుచు బ్రాహ్మణులను శాంతపరచురు. అంటే ఏ విధంగా అయితే తండ్రి కోపం వస్తే వెంటనే కొడుకు ఏం చేస్తారండి, శాంతపరచడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు కదండి. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని శాంతపరచడానికి ఏం చేస్తున్నాను, అలానే తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని శాంతపరచడానికి మిమ్మల్ని మంచి పలుకులతో, ప్రేమమయమైనటువంటి పలుకులతో పొగుడుతారు. అంటే మిమ్మల్ని కీర్తిస్తారు, అంటే క్షమించమని లేకపోతే పశ్చాత్తాపాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పుడు భగవంతుడు జయా విజయుల తరపున మాట్లాడుతున్నారు, వాళ్ళు మీకు క్షమాపణ చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని కీర్తిస్తారు, వాళ్ళు మిమ్మల్ని శాంతపరుస్తారు అని చెప్తున్నారండి. ఏ విధంగా నేను మిమ్మల్ని శాంతపరుస్తున్నానో ఆ విధంగా వాళ్ళు కూడా మిమ్మల్ని శాంతపరుస్తారు అని చెప్తున్నారు. బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ క్రోధముతో ఎవరినైనా శపించినప్పుడు ఆ శపింపబడినటువంటి వ్యక్తి వారిని కూడా అదే విధంగా శపించవలనని మనస్సునందు
తలపకుండినటువంటి సంఘటనను వేదవాంగ్మయమున పెక్కుగలవు. దానికి బదులు దానికి పలు ఉపమానములు కలవు. ఉదాహరణకు కుబేరుని తనయులు నారదముని చేసి చెప్పబడినప్పుడు అంతే కటువుగా ప్రతీకారము తీర్చుకుంటకు బదులు వారు ఆ శాపమును స్వీకరించారు. బ్రాహ్మణులు కానీ వైష్ణవుల ద్వారా కానీ ఏదైనా శాపం అనేది రావడం అనేది జరిగితే ఆ శాపానికి ప్రతిశాపం ఇవ్వకూడదు. ప్రతిశాపం ఇవ్వకుండగా ఆ శాపాన్ని మనము అంగీకరించాలి అని చెప్తున్నారు. అలా అంగీకరించడం వల్లనే శాస్త్రంలో చూస్తే మళ్ళీ మన చరిత్రలో చూస్తే అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ ప్రతి సంఘటనలలోనూ ఎవరూ కూడా బ్రాహ్మణుల్ని ఎదిరించి లేదా వైష్ణవుల్ని ఎదిరించి ప్రతిశాపం ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ఉదాహరణకి ఇక్కడ ఒకటి చెప్పారు, నలకుబేరులకి నారదముని ఇచ్చినటువంటి శాపానికి ప్రతిశాపంగా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి కూడా అంత శక్తి ఉంది కానీ ప్రతిశాపంగా వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్నమాట. ఉదాహరణకు కుబేరుని తనయులు నారదముని చేసి శపింపబడినప్పుడు అంతే కటువుగా ప్రతీకారం తీర్చుకున్నట్టుకు బదులు వారు ఆ శాపమును స్వీకరించిరి. ఇచ్చట కూడా జయా విజయులు సనకాదులు చేసి శపింపబడినప్పుడు వారి ఎడ కటువుగా మారక శరణాగతులైరి. అందుకనే ఇప్పుడు ఇదే కదండి విష్ణు భగవానుడు కూడా చెప్తుంది, వాళ్ళు నీకు శరణాగతులు అవుతారు అని చెప్తున్నారు. అంటే శాపాన్ని యాక్సెప్ట్ చేసినట్లు అనమాట. బ్రాహ్మణులను వైష్ణవులను గౌరవించవలసినటువంటి విధం అదియే. కొన్ని మార్లు ఎవరైనను బ్రాహ్మణుని కారణంగా దుఃఖకర పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినను అయినప్పటికీ ఆ బ్రాహ్మణుని ఎడ క్రోధమును వహించుటకు బదులు తరహాస వదనముతోనూ నెమ్మదిగా వర్తించుటతోనూ అతనిని శాంతింపజేయుటకు యత్నించవలను. అందుకనే బ్రాహ్మణుడికి కోపం రాకుండా చూసుకోవాలండి. పొరపాటున మన వల్ల ఏమైనా కోపం వచ్చినా కానీ శాంతపరచాలి, శాంతపరిచి ఆయన క్రోధం పెరగకుండా ఆయనకి సేవలు చేయాలన్నమాట. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుని ఎడ క్రోధము వహించుటకు బదులు దరహాస వదనంతో నెమ్మదిగా వర్తించుటతోనూ అతనిని శాంతింపచేయుటకు యత్నించవలను. బ్రాహ్మణులను వైష్ణవులను దరిద్రపైన గల నారాయణులకి ప్రతినిధులు అని అంగీకరించవలను. నేటి కాలంలో కొందరు దరిద్ర నారాయణుడు అనే పదమును కూడా సృష్టించి ఉన్నారు. అనగా దరిద్రుడైనటువంటి వ్యక్తిని నారాయణుడు అని ప్రతినిధిగా అంగీకరించవలనని భావం. దరిద్రులను నారాయణ ప్రతినిధులుగా భావింపవలను అనే విషయము వేదవాంగ్మయమున మనము గాంచబోము. రక్షణ లేని వారు అనే పదము పేర్కొనబడినను దాని పరిభాష శాస్త్రము నుండి స్పష్టమగుచునే ఉన్నది. దరిద్రుడైనటువంటి వారిని రక్షణ లేకుండా విడువరాదు, కానీ బ్రాహ్మణుని మాత్రం నారాయణుని ప్రతినిధులుగా గౌరవించి ఆ దేవదేవుణ్ణి అర్చించినటువంటి రీతిగానే అర్చించవలను. బ్రాహ్మణులను శాంతింపజేయుటకు మనుషుని ముఖము పద్మము వలె ఉండవలనని ప్రత్యేకించి చెప్పబడినది. ఎవరిని ప్రేమానురాగములతో ఆరాధించినప్పుడే పద్మము వంటి ముఖము ప్రదర్శితము కాగలదు. తనయుని ఎడ తండ్రి క్రోధము చెందుట పిదప తనయుడు మధురవాక్కులతో మందహాసములతో తండ్రిని శాంతింపజేయుటకు యత్నించుట అనే ఉపమానము ఈ సందర్భంగా చక్కగా అమరినిది. తండ్రికి ఎంత కోపం వచ్చినా కానీ కొడుకు ప్రేమగా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనుకోండి, తండ్రి కోపం మొత్తం కూడా పోతుందన్నమాట. అలానే వీళ్ళు కూడా అంత ప్రేమగా మిమ్మల్ని కీర్తిస్తారు అని అంటే దాని అర్థం కోపం అంతా చల్లారిపోయేటట్లు అనమాట. కాబట్టి ఎవరైతే మనం ఇంకొక విషయం ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి, బ్రాహ్మణులని మనము భగవంతుని యొక్క ప్రతినిధులుగా గౌరవించాలి. బ్రాహ్మణుల్ని భగవంతుని యొక్క ప్రతినిధులుగా గౌరవించలేదు అంటే భగవంతుడితో సమానంగా చూడాలన్నమాట బ్రాహ్మణుల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రతి మనిషిలోనూ నారాయణుని చూడాలి, ప్రతి మనిషి నారాయణుడే అని చెప్పేసి దరిద్రుల్లోనూ కూడా నారాయణుడే ఉన్నాడు, దరిద్ర నారాయణుడు అని చెప్పేసి ఆయన్ని కూడా పూజించడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆయన్ని మీరు ఇంతకు ముందు చెప్పినట్లు రక్షణ లేనటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే మీరు ఆయన చూడాలి, ఆయనకి రక్షణ కల్పించడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి తప్ప ఇంతకుముందు చెప్పినట్టు అంతేగాని బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి స్థాయిని వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. తన్మే సోభర్తుర్ అవసాయం అలక్ష్యమానో తన్మే స్వభర్తుర్ అవసాయం అలక్ష్యమానో యుష్ముధ్వతి యుష్ముద్య యుష్ముద్ అతిక్రమ గతిం ప్రతిపద్య సద్యః యుష్ముద్వ అతిక్రమ గతిం ప్రతిపద్య సద్యః భూయో మమాంతి కమితాం తదనుగ్రహో మే
భూయో మమాంతి కమితాం తదనగ్రహోమి యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః తమ ప్రభువు మనస్సును ఇరగక ఈ సేవకులు మీ యెడ అపరాధము నరచిరి కనుక తమ అతిక్రమణకు ఫలమును అనుభవించినప్పటికీ శీఘ్రమే మీరు నా సన్నిధికి తిరిగి వచ్చినట్లుగాను శీఘ్రమే వీరు నా సన్నిధికి తిరిగి వచ్చినట్లుగాను నా ధామ బహిష్కరణ కాలము వీరికి త్వరితముగా పూర్తి అగునట్లుగును మీరు ఆదేశించినచో అది నా ఎడచూపుడి అనుగ్రహముగానే నేను భావించును. భగవంతుడు అంటున్నారండి, స్వయంగా భగవానుడే వాళ్ళతో ఏమంటున్నారు చూడండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. సరే తప్పు అయితే చేసేశారు, శిక్షణ అయితే వేసేస్తున్నారు, కానీ శిక్షా కాలం మాత్రం కొంచెం తగ్గించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సరే వీళ్ళు మీరు చెప్పినట్లు భౌతిక లోకంలోకి వెళ్ళిపోతారు, కానీ భౌతిక లోకం నుంచి తిరిగి నా ధామానికి వచ్చేటువంటి కాలానైనా తగ్గించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. త్వరగా మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేయండి వీళ్ళు. అంటే భగవంతుడి యొక్క సేవకుల కోసం భగవంతుడు కూడా చివరికి ఎలా ప్రాధేయపడతారో చూడండి. తన సేవకుని వైకుంఠమునకు రప్పించుకున్నట్టుకు నారాయణుడు ఎంతగా ఆతృతను కలిగి ఉండెనో ఈ వాక్యము నుండి మనము అవగతం చేసుకోవచ్చు. కనుక వైకుంఠమునందు ఒక మారు ప్రవేశించిన వారు తిరిగి ఎన్నడను పతనము చెందరు అని ఈ సంఘటన నిరూపించుచున్నది. పొరపాటున ఒకవేళ మీరు పతనం చెంది భౌతిక లోకానికి వెళ్ళినా మిమ్మల్ని మళ్లీ వైకుంఠ లోకానికి తీసుకెళ్లేటువంటి బాధ్యత భగవానుడే తీసుకుంటారు. అందుకనే ఒక్కసారి మీరు వైకుంఠ లోకానికి వెళ్ళారు అంటే మళ్ళీ మీరు పతనం చెందేటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ కేస్ అలా జరిగినా భగవంతుడే బాధ్యత తీసుకొని మళ్ళీ మిమ్మల్ని భగవంతుడి యొక్క లోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇక్కడ చేస్తున్నారు కూడా, జయా విజయాల కోసం ప్రాధేయపడుతున్నారు. అనగా జయా విజయాల విషయము పతనమునకు సంబంధించినది కాదు, అది కేవలం ఒక ఘటన మాత్రమే. అట్టి భక్తులను సాధ్యమైనంత తొందరగా వైకుంఠమునకు రప్పించుకునవలనియే నారాయణుడు ఆతృతను కలిగియుడు. అనగా భగవానుడు మరియు భక్తుల నడుమ అపార్థమునకు అవకాశమే లేదు అని అవగతమవుతున్నది. కానీ ఒక భక్తునికి వేరొక భక్తునికి నడుమ అపార్థములు లేదా అవాంతరములు కలిగినచో దాని పరిణామములను అనుభవించవలసి వచ్చును. వైకుంఠనాథుడు తన ద్వారపాలకుల అపరాధమును తానే పూర్తిగా బాధ్యత వహించి సాధ్యమైనంత శీఘ్రముగా వారు వైకుంఠమునకు తిరిగి వచ్చినట్లు అనుగ్రహింపమని మునులను అర్థించను. ఆ దేవదేవుడు తన భక్తుల అంతగా దయామయుడై ఉండను. చూడండి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు, భగవంతుడికి భక్తుడికి మధ్య అపరాధం అనేది ఉండదు. అపరాధం ఏమన్నా ఉంటే అంటే ఈ ఈ యొక్క అవాంతరం ఏదైతే ఉంటుందో అంటే అపార్థాలు ఏవైతే ఉంటాయో భగవంతుడికి భక్తుడికి మధ్య అపార్థాలు ఉండవు. భగవంతుడు భక్తుడిని అపార్థం చేసుకోడు, భక్తుడు భగవంతుడిని అపార్థం చేసుకోడు. అపార్థం అనేది ఎవరి మధ్య ఉంటుంది అంటే భక్తుడికి భక్తుడికి మధ్య ఉంటుంది. ఒకవేళ భక్తుడికి భక్తుడికి మధ్య కనుక అపార్థం అనేది ఉంటే ఆ అపార్థానికి ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు. దాని యొక్క పరిణామాలని అనుభవించవలసి వచ్చును. కానీ వైకుంఠనాథుడు ఏం చేస్తారండి, వైకుంఠనాథుడు తన ద్వారపాలకుల యొక్క అపరాధాన్ని తానే పూర్తిగా బాధ్యత వహించినట్టు భక్తుడి యొక్క అపరాధానికి కూడా భగవానుడే బాధ్యత వహించి భక్తుడిని మళ్ళీ తిరిగి తన ధామానికి తీసుకెళ్ళడానికి ఆయనే అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తారన్నమాట. అది భగవంతుడి యొక్క భక్తుల మీద చూపించేటువంటి దయ. బ్రహ్మోవాచ. అత తస్యో సతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నాస్వాధ్యమన్యుదష్ఠానాం. బ్రహ్మదేవుడు తన పలుకులను కొనసాగించను. ఇదంతా కూడా బ్రహ్మదేవుడు దేవతలకి చెప్తున్నటువంటి సంభాషణ అండి. సో ఇలా జరిగింది అని ఇప్పటిదాకా చెప్పారు. మళ్ళీ ఆయన యొక్క ప్రసంగాన్ని ఇంక అట్లనే కొనసాగిస్తూ, మునులు క్రోధ సర్పముచే కాటు వేయబడినప్పటికీ
భగవాని ప్రేమమయమును తేజోమయమును అగు పలుకులచే వారి ఆత్మలు సంతృష్టి చెందలేదు. వేదమంత్రముల వలె ఉన్న వారి ఆత్మలు సంతృప్తి చెందలేదు. భగవంతుడు అలా మాట్లాడిన ప్రేమతో మాట్లాడారు, ఇంకా వాళ్ళ ఆత్మలు మాత్రం సంతృప్తి చెందలేదు అని చెప్తున్నారు. సతీం వ్యాధాయ శృణ్వంతో, సతీం వ్యాధాయ శృణ్వంతో, లఘ్వీం గుర్వర్ధ గహ్వరాం, లఘ్వీం గుర్వర్ధ గహ్వరాం, విగాహ్యాఘాధ గంభీరాం, విగాహ్యాఘాధ గంభీరాం, నవిదుస్తచికీర్షితం, నవిదుస్తచికీర్షితం. అత్యావశ్యకమును అతి ఆవశ్యకమగు భావనము భావమును పరమ గంభీరమగు అర్థమును కలిగి ఉన్నందున భగవానుని అద్భుతమగు పలుకులు గ్రహింప నసక్యముగా నుండెను. మునులు వారిని విప్పారినటువంటి కర్ణములతో శ్రవణము చేసి లోతుగా ఆలోచించరు. ఆ విధంగా శ్రవణం చేసినప్పటికీ భగవానుడు ఏమి చేయదలుచుకునినో వారు అవగతము చేసుకొనజాలలేకపోయిరి. అంటే భగవంతుడు మాట్లాడినటువంటి మాటల్లో నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి, డీప్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన పలుకుల్ని గ్రహింపడానికి అసఖ్యంగా ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళు చెవులన్నీ కూడా విప్పారినటువంటి కర్ణాలతో శ్రవణం చేసి లోతుగా ఆలోచించారు. ఆ విధంగా శ్రవణం చేసినా కానీ భగవానుడు ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అవగతం చేసుకోలేకపోయారు అని చెప్తున్నారు. పలుకుల యందు పూర్ణ పురుషోత్తముడు భగవాన్ని ఎవ్వరు అతిశయింపజాలరు అని అవగతం చేసుకున్నారు. పూర్ణత్వ స్థితి యందు నిలిచియుండడి కారణమున అతనికి అతని పలుకులకు నడుమ భేదము లేదు. దేవదేవుని ముఖత వెలువడుచున్నటువంటి వాక్కులను అవగతం చేసుకున్నట్టుకు మునులు విప్పారినటువంటి కర్ణములతో యత్నించరు. అతని వాక్కు సంక్షిప్తమును అర్థవంతమును అయినప్పటికీ మునులు అతడు ఏమి పలుకుచున్నాడో పూర్తిగా అవగతం చేసుకుని చాలకుంటారు. అతని పలుకుల యొక్క భావము లేదా ఆ దేవదేవుడు ఏమి చేయగోరును అనే విషయము కూడా వారు గ్రహించలేకపోయారు. అంతేకాక తమ ఎడ భగవానుడు కుపితుడయ్యనో లేదా మదమందెనో అనే విషయమును కూడా వారు ఎరగకుండిరి. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు మాట్లాడట్లేదండి, భగవంతుడు మాట్లాడతారు. సో భగవంతుడు మాట్లాడినప్పుడు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు, మన యొక్క నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండాలి, మనం చెయ్యబోయేటువంటి అంటే ఇప్పుడు ఓకే మేము శపించేసాము, భగవంతుడు ఏదో చెప్తున్నారు, భగవంతుడు చెప్పిన దాని ప్రకారంగా మనం చెయ్యాలి ఇప్పుడు. సో భగవంతుడు చెప్పిన దాని ప్రకారంగా చెయ్యాలంటే అసలు భగవంతుడి యొక్క అంతరార్థం ఏమిటి, భగవంతుడు ఏం చెయ్యాలి అని ఆయన అనుకుంటున్నారు, మాటల్లో ఏం చెప్తున్నారు, మాటలు చెప్పినంత మాత్రాన వినేసి వెంటనే నిర్ణయం తీసుకోవటం కాదు. ఒకవేళ నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే భగవంతుడు మనసులో ఏం కోరుకొని నాకు ఈ మాట చెప్పారో ఆ కోరుకున్న దానికి అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటున్నానా లేదా అనేటువంటి పునరాలోచన అనేది జరగాలన్నమాట. సో ఇక్కడ భగవంతుడికి ఏదో ఒక ఉద్దేశం ఉంది ఈ మాట చెప్తున్నారు అంటే, వాళ్ళ యొక్క మళ్ళీ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తిరిగి రావడానికి పట్టేటువంటి సమయాన్ని తగ్గించండి అని చెప్పారు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, దానికి ఏం చేస్తే భగవంతుడు కోరుకునేటువంటి కోరికను నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఆలోచనలో సనక సనందాదులు పడ్డారన్నమాట. తే యోగ మాయయారబ్ధ, తే యోగ మాయయారబ్ధ, పారమేశ్యామహోదయం, పారమేశ్యామహోదయం, ప్రోచుహు ప్రాంజలయో విప్రాః, ప్రోచుహు ప్రాంజలయో విప్రాః, ప్రహృష్టాః క్షుభితత్వచః, ప్రహృష్టాః క్షుభితత్వచః. ఆయనను ఆ నలుగురు మునులు భగవద్దర్శనముతో అతి ప్రసన్నతను బడిసి పులక శరీరులైరి ఆంతరంగిక శక్తి ద్వారా తన బహువిధముగు వైభవములను వెల్లడి కావించినటువంటి దేవదేవునితో పెదప వారిట్లో పలికిరి. ఆంతరంగిక శక్తి అంటే యోగమాయ. సో యోగమాయ యొక్క శక్తితోటి వాళ్ళు కూడా వైభవాలన్నింటినీ కూడా, భగవంతుడి యొక్క వైభవాలన్నింటినీ కూడా చూశారు. భగవంతుడు మాట్లాడినటువంటి మాటలతోటి కూడా వాళ్ళు ప్రసన్నత చెందారు. ప్రసన్నత చెంది వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ శ్లోకంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా భగవాను ఎదుట పలుకుచున్నందులకు
మునులు దాదాపుగా సంభ్రమమునకు గురి అయిరి. పరమ ఆనందము చేయు వారి దేహములు రోమాంచితమయ్యను. భౌతిక జగమంగళి అత్యున్నత వైభవము పారమేష్ఠ్యము అని, అంటే బ్రహ్మదేవుని యొక్క ఐశ్వర్యము అని పిలువబడును. కానీ బ్రహ్మదేవుని యొక్క ఈ బ్రహ్మదేవుని ఆ భౌతిక ఐశ్వర్యము దేవదేవుని ఐశ్వర్యములతో ఏమాత్రము సరిపోలరు. యాక్చువల్గా భౌతిక లోకంలో అందరికంటే ఎక్కువ ఐశ్వర్యం బ్రహ్మదేవుడికే ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు భౌతిక లోకంలో అన్ని లోకాలు తిరిగారు. బ్రహ్మదేవుడి యొక్క లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యంతో భౌతిక లోకంలో వేరే ఐశ్వర్యాన్ని కంపేర్ చేయలేకుండా ఉందన్నమాట. కానీ ఇప్పుడు భగవద్ధామానికి వచ్చినప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే చూశారో వాళ్ళు భగవంతుడి యొక్క కృపతోటి, అప్పుడు బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా భగవానుడికి ఉన్నటువంటి ఐశ్వర్యంతో కంపేర్ కూడా చేయలేము అని చెప్పి ఆధ్యాత్మిక జగమునందలి దివ్య విభూతి యోగమాయిచే కలుగు చేయబడియే అందులకు కారణం. భౌతిక జగమందల ఐశ్వర్యము అంటే విభూతి మహామాయచే కలుగు చేయబడింది. డిఫరెన్స్ ఏంటంటే ఆధ్యాత్మిక జగంలో ఉన్నటువంటి ఐశ్వర్యానికి భౌతిక జగంలో ఉన్నటువంటి ఐశ్వర్యానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మహామాయ కంట్రోల్లో ఉంటే అక్కడ యోగమాయ కంట్రోల్లో. నవయం భగవన్ విద్మస్తవ దేవ చికీర్షితం కృతోమే అనుగ్రహశ్చేతి యదధ్యక్షః ప్రభాషసే సనకాది మునులు పలికిరి. ఋషులు అంటే సనకాది మునులు. హే భగవాన్, పరమాధ్యక్షుడు అయ్యను మీ మీద నీకు శుభమును గూర్చినట్లుగా మా పక్షమును నీవు పలుకుచున్నందున మేము ఏది చేయుట నీ అభిమతము ఎరుగుజాలుకున్నాము. నువ్వు అందరినీ కూడా అందరికీ కూడా నువ్వే అధ్యక్షుడివి, అయినా నీకు శుభాన్ని కూర్చే విధంగా అంటే నీకు నచ్చిన విధంగా మేము ఏం చేస్తే మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది, మీ అభిమతం ఏమిటో మాకు తెలియజేయండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడిగారు. తానేదో తప్పు చేసినట్లుగా దేవదేవుడు పలుకుటను ఋషులు అవగతము చేసుకున్న జాలకుండిరి. కనుకనే అతని పలుకులు వారికి దురవగ్రాహ్యములయ్యారు. అంటే అందరికీ అధిపతి అయినటువంటి భగవానుడే తప్పు చేసిన వాడిలా మాట్లాడటం అనేది వాళ్ళకి అర్థం చేసుకోలేని విధంగా ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క అంతరార్థం ఏమిటి, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. కనుకనే అతని పలుకులు వారికి దురవగ్రాహ్యములయ్యారు. ఆయనను తన కరుణ తమ పరమ కరుణామయ అనుగ్రహమునకు తమను ప్రదర్శించుటకే అతను ఆ రీతి నమ్రతతో పలుకుతున్నాడని మాత్రం వారు అవగతం చేసుకోగలిగింది. ఆయన అంతరార్థం ఏంటో మనకు తెలియకపోయినా కనీసంగా ఈయన పలికినటువంటి పలుకులకి మాత్రం వాళ్ళు ఏమని అనుకున్నారంటే కరుణామయుడు, ఆయన పరమ అనుగ్రహాన్ని మన మీద చూపించడం కోసమే ఆయన అలా పలుకుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. బ్రాహ్మణ్యస్య పరం దైవం హే ప్రభు, నీవే బ్రాహ్మణత్వమునకు పరమ నిర్దేశకుడు. బ్రాహ్మణులు అత్యున్నత స్థానమునందు ఉన్నవారిని నీవు భావించుట ఇతరులకు బోధించుటకే నీ స్వీయ ఉపమానము కాగలదు. వాస్తవమునకు దేవతలకే కాక బ్రాహ్మణులకు సైతము నీవే పరమ ఆరాధ్య మూర్తివై ఉన్నావు. అందరికీ కూడా ఆరాధనీయుడు ఎవరు అంటే నువ్వే. దేవతలకే కాదు బ్రాహ్మణులకి కూడా నువ్వే ఆరాధనీయుడివి అని చెప్తున్నారు. బ్రాహ్మణులకు కూడా నువ్వే నిర్దేశకుడివి. బ్రాహ్మణుల యొక్క స్థితిని మీరు గౌరవిస్తున్నారు చూసారా, అది ఇతరులకు బోధించడం కోసం మాత్రమే. అంటే ఇప్పుడు బ్రాహ్మణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు కదండి. బ్రాహ్మణులకి అపరాధం చేయకూడదు, బ్రాహ్మణులని సేవ చేయాలి. చివరికి బ్రాహ్మణులు అంటే ఎవరండి, భగవంతుడి యొక్క భక్తులు. సో అపరాధం చేయకూడదు వాళ్ళకి, వాళ్ళని సేవించాలి. చివరికి వాళ్ళ యొక్క పాద పద్మ ధూళిని కూడా నేను రాసుకుంటాను అని చెప్తున్నారు అంటే భగవంతుడికి ఏంటండి ఇవన్నీ అవసరం? భగవంతుడు ఒక భక్తుడి యొక్క పాద పద్మ ధూళిని తీసి రాసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే భగవంతుడు ఆ కర్మని చేయడం వల్ల
సామాన్య జనులకి ఇలా చెయ్యాలి అని చెప్పడం కోసం అన్నమాట. బ్రాహ్మణులు అంత గౌరవించాలి అని మిగిలిన వాళ్ళకి తెలియజేయడం కోసం భగవంతుడు కూడా వినమ్రంగా వినయంతో మాట్లాడతారన్నమాట బ్రాహ్మణులతో. ఆది పురుషుడు అయినటువంటి గోవిందుడే సర్వకారణ కారకుడు అని బ్రహ్మ సంహిత యందును స్పష్టంగా తెలుపబడింది. పలువురు దేవతలు కలరు అనుట నిస్సందేహమే. విష్ణు భగవానుడు బ్రహ్మ రుద్రాదులకు ప్రభువు వంటి వాడు. ఇక భౌతిక జగమందలి బ్రాహ్మణులను గూర్చి వేరుగా పలకవలసినది ఏమున్నది? భగవద్గీత యందు తెలుపబడినట్లుగా బ్రాహ్మణత్వం నసి అనుసరించి చేయబడినటువంటి సమస్త కర్మల ఎడ అనగా శమము ధమము శుచిత్వము తితిక్ష శాస్త్రమందు శ్రద్ధ జ్ఞాన విజ్ఞానము అను వానియడ శ్రీకృష్ణ భగవానుడు పరమానుగ్రహమును చూపును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయముల యందలి పరమాత్ముడై ఉన్నాడు. అతడే సమస్తమగు ఉద్భవములకు మూలము అని భగవద్గీత యందును తెలుపబడింది. కనుక బ్రహ్మరుద్రాదులకు సైతము శ్రీకృష్ణ భగవానుడే మూలమై ఉన్నాడు. సో అందరికీ మూలం ఆయనే. అందుకనే కదండి ఇక్కడ ఆయన్ని పరమ నిర్దేశకుడువు అని చెప్పేసి అన్నారు. అంటే అందరినీ నిర్దేశించేటువంటి వాడివి నువ్వే. చివరికి దేవతలతో సహా దేవతలు ఉన్నారు అనేటువంటి విషయం నిజం. ఆ దేవతల్లో ఉత్తములైనటువంటి బ్రహ్మ రుద్రులకు కూడా నువ్వే ప్రభువువి. అలాంటి ప్రభువు అయినటువంటి నువ్వు బ్రాహ్మణత్వాన్ని అనుసరించి చేయబడినటువంటి సమస్త కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కోసం మాత్రమే, అనుగ్రహాన్ని చూపించడం కోసం మాత్రమే. అందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవానుడు సమస్త ఉద్భవాలకి మూలం అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పడం అనేది జరిగింది అని చెప్తారు. త్వత్తః సనాతనో ధర్మో. త్వత్తః సనాతనో ధర్మో. రక్ష్యతే తను భిస్తవా. రక్ష్యతే తను భిస్తవా. ధర్మస్య పరమో గుహ్యో. ధర్మస్య పరమో గుహ్యో. నిర్వికారో భవాన్ మతః. నిర్వికారో భవాన్ మతః. సమస్త జీవుల సనాత ధర్మమునకు నీవే మూలం. అనేకములగు అవతారముల ద్వారా నీవు సర్వదా ధర్మమును రక్షించితివి. ధర్మము యొక్క పరమ లక్ష్యము నీవే. నీవు అక్షయుడవు నిర్వికారుడవు అనుట మా అభిప్రాయము. అంటే తరగని వాడు అని అన్నమాట. అక్షయుడు అంటే తరగని వాడు అని. నిర్వికారుడు అనడం మా యొక్క అభిప్రాయం. అంటే సమస్త జీవుల యొక్క సనాతన ధర్మానికి కూడా మూలం నువ్వే. అంటే ధర్మం నీ నుంచే వచ్చింది అని చెప్పడం. అంటే వేదాలన్నీ కూడా నీ నుంచే వచ్చాయి అని చెప్పడం. అనేక అవతారాల ద్వారా నువ్వు అందరినీ రక్షిస్తూ ఉంటావు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటావు. ఏ ధర్మం అయితే నీ నుంచి వచ్చిందో, ఏ ధర్మం అయితే సనాతన ధర్మమో, ఆ ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు అనేక అవతారాలను కూడా తీసుకుంటావు అని చెప్తారు. అయితే ఆ ధర్మం ఎందుకండి, ఎందుకు ఉద్దేశించబడింది అంటే ఏదైతే సనాతన ధర్మమో ఆ ధర్మాన్ని నువ్వే రక్షిస్తావు, ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల మేము నిన్నే చేరుకుంటాం అని చెప్తున్నారు. ఈ శ్లోకమునందలి ధర్మస్య పరమో గుహ్య అను వచనము సమస్త ధర్మముల యొక్క పరమరహస్య భాగమును సూచించుచున్నది. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరచబడింది. సమస్త ధర్మములను ఈ విషయము భగవద్గీత యందు ధృవపరచబడింది. సమస్త ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందవు అన్నది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వసకినటువంటి ఉపదేశం యొక్క సారాంశము. ధర్మ నిర్వహణములు యందు ఇది పరమగుహ్య జ్ఞానము. తనకు విధించబడినటువంటి ధర్మములనన్నింటినీ ఖచ్చితముగా పాటించిన పిదపయు మనుజుడు కృష్ణభక్తి భావన కృష్ణభక్తి రస భావితుడు కానిచో అతని నామమాత్ర ధర్మ నిర్వహణమందలి శ్రమయంతయు కేవలం వృధా కాల వ్యయమేనని శ్రీమద్ భాగవతం నందు తెలుపబడింది. దేవతలు కాక దేవదేవుడే సమస్త ధర్మపు చరమ లక్ష్యము అనడి విషయమును ఋషులు ఇచ్చట ధృవపరుచుచున్నారు. దేవతార్చనము కూడా పరమ గమ్యమును చేరుటకు ఒకనొక మార్గమేనని పలికిడి మూర్ఖ ప్రచారకులు పలువురు కలరు. కానీ శ్రీమద్ భాగవతము భగవద్గీతల యొక్క ప్రామాణిక వచనములు దీనిని అంగీకరించవు. దేవతలను అర్చించువారు ఆయా దేవతాలోకములను చేరగా దేవదేవుణ్ణి అర్చించువారు వైకుంఠమును చేరును అని భగవద్గీత పలుకుతుంది. దేవతల గురించి చెప్తున్నారండి ఇక్కడ. యాక్చువల్గా ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మ నిర్వహణ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే
మనం భగవానుణ్ణి తెలుసుకోగలుగుతాం, దేవదేవుణ్ణి తెలుసుకోగలుగుతాం, దేవదేవుణ్ణి చేరుకోగలుగుతాం. అంతేకాని శ్రీకృష్ణుడు భగవాన్ అర్జునుడికి ఉపదేశించినటువంటి ఉపదేశం యొక్క సారాంశం కూడా అదే. ధర్మ నిర్వహణ చేయటం అనేటువంటిది పరమ రహస్య జ్ఞానము అనేటువంటిది చెప్తున్నాడు. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించడం వల్ల నువ్వు భగవంతుని చేరుకుంటావు అనేటువంటి విషయం అనేది పరమ గుహ్యమైనటువంటి జ్ఞానము. అందుకనే ఆ సీక్రెట్ నాలెడ్జ్ ఓన్లీ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది, పబ్లిక్ గా చెప్పినా కానీ అర్థం కాదు. ఎందుకు అంటే అభక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారండి, వివిధ దేవతల్ని పూజిస్తారు. పైగా అందరు దేవతలు ఒకటేనండి, ఏ దేవతను పూజించినా అందరం ఒకచాటికే చేరతాం అండి, ఎవరైనా పర్వాలేదు పూజించండి అని చెప్తారు. కానీ భగవద్గీత ఏం చెప్తుందండి, కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారండి, మీరు ఏ దేవతలను పూజిస్తే ఆ దేవతా లోకాల్లోకి వెళ్తారు, పిశాచులను పూజిస్తే పిశాచుల లోకానికి వెళ్తారు. అంతే తప్ప ఎవరిని పూజించినా కానీ భగవంతుని ధామానికి మీరు వెళ్ళరు అనేటువంటి విషయం భగవద్గీత మనకి బోధిస్తుంది. దేవతలను అర్చించువాడు ఆయా దేవతాలోకాలను చేరగా, దేవదేవుణ్ణి అర్చించువారు వైకుంఠమునకు చేరును అని భగవద్గీత పలుకుతుంది. కానీ కొందరు ప్రచారకులు మాత్రం మనుషుడు ఏది చేసినప్పటికీ అంతిమన భగవద్ధామమునకే చేరును అనుచూ పలుకుచుందరు. కానీ అది న్యాయసమ్మతముకు వాక్యము కాదు. భగవానుడు సనాతనుడు, భగవత్సేవకుడు సనాతనుడు, భగవద్ధామము కూడా సనాతనమైనది. కనుక ఆ అంశములన్నీను ఇచ్చట సనాతనము అని వర్ణింపబడినది. తత్కారణ భక్తియుత సేవా ఫలము తాత్కాలికము కాబోదు. అంటే ఇప్పుడు ఏదైతే నిత్యము ఉంటుందో ఆ నిత్యము ఉండేదాంతో దేవతాలోకాలని పోల్చలేమన్నమాట. భగవంతుడు నిత్యము ఉంటారు, సనాతనంగా, సనాతన కాలం నుంచి సనాతనంగా ఉన్నటువంటి ఆయన. అలాంటి భగవంతుడు అట్లనే జీవి కూడా నిత్యమైనటువంటిది. అలాంటి నిత్యమైనటువంటిది, నిత్యమైనటువంటి భగవానుడి యొక్క లోకానికి పోవడము, అనిత్యమైనటువంటి దేవతాలోకాలకి పోవడము రెండు ఒకటి కాదు. ఎందుకంటే దేవతాలోకాలు కూడా టెంపరీయే, అవి కూడా నాశనం అయిపోయాయి. ప్రళయ సమయంలో దేవతాలోకాలతో సహా అన్ని కూడా, పూర్తి ప్రళయం వచ్చినప్పుడు దేవతాలోకాలతో సహా అన్ని కూడా భగవానుడిలోకి వెళ్ళిపోతాయి. తత్కారణ మన యొక్క భక్తి అనేది, భక్తి యొక్క ఫలితం అనేటువంటిది అనిత్యమైనటువంటి లాభాన్ని పొందే విధంగా ఉండకూడదు. భక్తి యొక్క ఫలితం అనేది నిత్యమైనటువంటి లాభాన్ని పొందే విధంగా ఉండాలన్నమాట. తత్కారణ భక్తియుత సేవా ఫలము తాత్కాలికము కాబోదు. దేవతార్చనము వలన లభించడి స్వర్గలోక ప్రాప్తి వలె అది తాత్కాలికము కానేరదు. అంటే నువ్వు భక్తి చేయడం వల్ల స్వర్గలోకం పొందితే భక్తి అనేటువంటి దాని వల్ల నీకు శాశ్వత లాభం రావాలి. కానీ స్వర్గలోకం పొందడం అనేటువంటిది శాశ్వత లాభం కాదు. స్వర్గలోకం పొందడం కూడా కొంత సమయం కోసమే. అలాంటప్పుడు నీ నువ్వు చేసేటువంటి భక్తి యొక్క ఫలితం అశాశ్వతమైనదై ఉండకూడదు అని చెప్తున్నారు. బ్రాహ్మణులను వైష్ణవులను తాను అర్చింతును అని పలికినప్పటికీ వాస్తవమునకు భగవానుడు బ్రాహ్మణులు వైష్ణవుల చేతనే కాక దేవతల చేతను ఆరాధనీయుడు అని మనము నొక్కి ఒక్కానింపగోరిది, మునులు నొక్కి ఒక్కానింపగోరిది. అంటే ఇందాక భగవంతుడు ఏమన్నారని ఇంతకుముందు శ్లోకంలో, నేను భక్తులని ఆరాధిస్తాను, నేను భక్తులకి సేవ చేస్తాను, నేను భక్తుల పాదపద్మ ధూళిని రాసుకుంటాను అని చెప్పారు కదండి. కానీ మునులు ఏం చెప్తున్నారండి, బ్రాహ్మణులే కాదు దేవతలు కూడా నిన్నే ఆరాధిస్తారు అని చెప్తున్నారు. అంటే అది ఓకే, మీరు ఒకవేళ అలా చేస్తే అది సామాన్య జనులకి ఉదాహరణగా నిలబడడం కోసం మాత్రమే చేసినట్లు, కానీ మీకు అలాంటి అవసరం లేదు, మీకే మేము దేవతలతో సహా కూడా సరెండర్ అయి ఉన్నాము అని చెప్తున్నారండి. తరంతి హెంజసా మృత్యుం, తరంతి హెంజసా మృత్యుం, నివృత్తాయదనుగ్రహాత్, నివృత్తాయదనుగ్రహాత్, యోగినః సా భవాన్ కిం, యోగినః సా భవాన్ కిం, స్విదనుగ్రహుత్యే స్విదనుగృహ్యేత యత్పరై, స్విదనుగ్రేహ్త యత్పరైహి. భగవత్ కరుణ చేతనే యోగులు సమస్త భౌతికేచ్ఛలను, భగవత్కరుణ చేతనే యోగులు సమస్త భౌతికేచ్ఛలను విరమించి భవసాగరమును తరించుచున్నారు.
కనుక ఇతరులచే ఆ దేవదేవుడు అనుగ్రహింపబడును అనుట అసాధ్యమైనది. అంటే భగవంతుని యొక్క కరుణ వలనే యోగులు కూడా తరిస్తున్నారు. అలాంటిది ఇతరుల వల్ల భగవంతుడికి మంచి జరుగుతుంది, ఇతరుల వల్ల భగవంతుడు ఇతరుల యొక్క అనుగ్రహాన్ని భగవంతుడు కోరుకుంటున్నారు అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము అని చెప్తున్నారు. ఇదంతా కూడా మునులు మాట్లాడుతున్నారండి. దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ నుంచి అనుగ్రహింపబడనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రము అనే భవసాగరమును తరింపజాలరు. ఆ దేవదేవుని యొక్క కరుణ చేతనే యోగులు అజ్ఞానమును తరింతురు అని ఇచ్చట తెలపబడినది. కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు అని పలు రకములకు యోగులు కలరు. కామ్యకర్మ రతులు దేవతానుగ్రహము కొరకే అర్రులు చాచియుదురు. జ్ఞానులు పరతత్వముతో ఏకము కావాలని అభిలషించరు. ఇక యోగులు కేవలం పరతత్వపు పాక్షిక దర్శనముతోనూ పిదప చరమముగా ఆ తత్వముతో ఏకత్వమును పొందుటతోనూ సంతృష్టి చెందుదురు. కానీ భక్తులు మాత్రం దేవదేవునితో నిత్య సాంగత్యమును మరియు అతన్ని సేవించుటను కోరుదురు. శ్రీకృష్ణ భగవానుడు నిత్యుడనియు, ఆ దేవదేవుని అనుగ్రహమును నిరంతరము కోరువారు సైతము నిత్యులే అనియు ఇదివరకే అంగీకరించబడింది. కనుక ఇచ్చట యోగులు అనగా భక్తులేనియే భావము. భగవత్ కరుణచే భక్తులు జన్మ మృత్యువులు అనే భవసాగరమును దాటి భగవద్ధామమును పొందగలరు. అనగా భగవానుడికి వేరొకరి అనుగ్రహము కొరకు అవసరం లేనిలేదు. ఎవరును అతనికి సమానులు కానీ అధికులు కానీ కాకపోవటే అందులకు కారణం. నిజమునకు మానవ జన్మ యొక్క ప్రయోజనమును చక్కగా ఎరుగుటకు ప్రతి ఒక్కరికి భగవత్ కరుణ పరమ ఆవశ్యకమై ఉన్నది. అంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క కరుణ మీదనే ఆధారపడము, కానీ మన మీద భగవంతుడు ఏం ఆధారపడి లేరండి. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు నిత్యుడు, శ్రీకృష్ణ భగవానుడు నిత్యుడు, ఆ దేవదేవుడి అనుగ్రహం నిరంతరం కోరేటువంటి వాళ్ళ సైతం కూడా నిత్యులే. ఆయన ఏ విధంగా అయితే నిత్యుడో ఆయన అనుగ్రహం కోరేటువంటి వాళ్ళు కూడా నిత్యులే. కాబట్టి భక్తులైతేయే యోగులైతేయే వీళ్ళందరూ కూడా భగవత్ కరుణచే జన్మ మృత్యువు అనేటువంటి భవసాగరం నుంచి భగవద్ధామాన్ని పొందగలగాలి. అదే నిత్యమైనటువంటిది. కాబట్టి ఆపుదామండి, ఇవాళకి 20వ శ్లోకం నుంచి రేపు చదువుదామండి. హరే కృష్ణ మాతాజీ, విన్నారండి? సమ్మరైజ్ చేస్తారా ఎవరైనా? మాతాజీ నేను కొంచెం చేస్తాం ప్రభుజీ, లాస్ట్ కొంచెం వినలేకపోయాను, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. కాకపోతే ఇవాళ మనము మీరు ఒక ప్రశ్న అడిగారు ప్రభుజీ, అది మొన్న 3 క్లాసెస్ నుండి కూడా బ్రహ్మదేవుడే మాట్లాడుతూ ఉన్నాడు శనకాది మునుల గురించి. సో ఇవాళ అదే కంటిన్యూషన్ ఏమైందంటే, ఏమైంది ఇవాళ అంటే ప్రభుజీ, ఆయన ఇప్పుడు శనక సనాదులు వాళ్ళు విష్ణుమూర్తితోని విష్ణువు వాళ్ళనే తనను క్షమించండి అన్నట్టు, అంటే నా ద్వారపాలకులు జయా విజయులు వాళ్ళు చాలా మంచి వాళ్ళే, వాళ్ళు కూడా గౌరవ బ్రాహ్మణులు అందరినీ గౌరవిస్తారు, బ్రాహ్మణులు చూస్తే వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అవుతారు, కానీ అందుకని ఇవాళ భగవంతుడు జయా విజయుల సైడ్ దాకి మునులతోని మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఎప్పుడైనా కానీ భగవంతుడు ఏ విధంగా అయితే మునులకి ఒక రకంగా ప్రేమ పూర్వకంగా ఇలా జరిగింది తప్పు అని చెప్తూ ఉన్నాడో అదే విధంగా భగవంతుడు కూడా చెప్తాడు, వీళ్ళిద్దరు కూడా జయా విజయులు కూడా మిమ్మల్ని కీర్తిస్తారు, శాంతిపరుస్తారు, శరణు కోరుతారు అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా శాపాన్ని అంగీకరిస్తారు. అంటే బ్రాహ్మణులు వైష్ణులు ఎప్పుడు కూడా అలాగే చేస్తారు, ఎవరైనా శాపం ఇస్తే వాళ్ళు ఆ శాపాన్ని అంగీకరించడం జరుగుతుంది అని. ఉదాహరణకి మీరు కుబేరుల ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. అంటే ఈ వాళ్ళు ఈక్వలీ చాలా మళ్ళీ శాపాన్ని ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నా కానీ వాళ్ళు అలా చేయరు, వాళ్ళు నారదుడు ఇచ్చిన శాపాన్ని గౌరవించారు అని. ఇక్కడ కూడా జయా విజయులు కూడా ఇలాంటి మీ ఒక్క వాళ్ళ యొక్క శాపాన్ని గ్రహించారు అని మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మేము నేర్చుకున్నది ఏంటంటే, బ్రాహ్మణుల కోసం కాక వాళ్ళు బ్రాహ్మణులకి ఎవరైనా కానీ కోపం రాకుండా చూడాలి. ఒకవేళ వాళ్ళు కోపంతో ఏమైనా ఉన్నా కూడా వాళ్ళని శాంతి స్వభావంతో వాళ్ళని మనము
కూల్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అలాంటి పవర్ఫుల్, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది కాబట్టి అని తెలుసుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ తండ్రి కోపం వచ్చినప్పుడు ఎట్లయితే కుమారుడు ప్రేమతో మాట్లాడితే కోపం అంత పోతుందో, అలాగే బ్రాహ్మణులకు కూడా కోపం వస్తే అలా మనం వాళ్ళని సరిగా చేసుకోవాలి అని తెలుసుకున్నాం. ఎందుకంటే బ్రాహ్మణులు భగవంతులతో సమానంగా ఉంటారు, మనం వాళ్ళని సమానంగా చూడాలి అని. అయితే కొంతమంది బ్రాహ్మణులు కాని వాళ్ళను, వాళ్ళందరినీ కూడా తీసుకొని నారాయణ, వీళ్ళలో కూడా నారాయణుడు ఉన్నాడు, వీళ్ళని పూజించడం అనడం మాత్రం సరికాదు అని తెలుసుకున్నాము. బ్రాహ్మణుల స్థానం వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకూడదు అని తెలుసుకున్నాము. ఆ విధంగా భగవంతుడు వాళ్ళిద్దరు జయావిజయాలు చేసినటువంటి తప్పునికి ప్రాధేయ పడ్డారు ఇతర అని తెలుసుకున్నాము. వీళ్ళు అయితే ఇంకొక విషయం ఏం తెలుసుకున్నా, ఏమంటున్నారంటే భగవంతుడు, మీరు శాపం ఇవ్వడం వల్ల వీరు భౌతిక లోకానికి వెళ్తారు, కానీ తొందరగా వాళ్ళు నా దగ్గరకు వచ్చేటట్టు చూడండి. బాధ్యతలు అంటే భగవానుడు ఆ బాధ్యతలను, ఎప్పుడు కూడా భగవంతుడు భక్తుడి ఏకైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ, ఏదే ఒక విషయం వచ్చినా గానీ సంపూర్ణ బాధ్యతను వహిస్తాడు భగవంతుడు అని తెలుసుకున్నాము. భగవంతుని భక్తులకి భగవంతులకి కానీ ఎలాంటి అపరాధాలు కానీ అవాంతరాలు కానీ ఉండవు అని తెలుసుకున్నాం ప్రభుజీ. ప్రభుజీ ఇంతవరకు విన్నాము, ఇంకా కొంచెం వినలేదు ప్రభుజీ. ఆ తర్వాత కొంచెం సమ్మరీ సత్యవతి మాతాజీ ఏమైనా యాడ్ చేస్తారా? మాతాజీ ఒక చిన్నదే, ఒకసారి దేవదేవుని ఆధ్యాత్మిక లోకానికి శుద్ధ భక్తులు వెళ్తే ఏదైనా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినా గానీ మళ్ళీ ఆయన లోకానికి తీసుకెళ్తాను అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఈ నిన్నటిది ఇవాటిది మనం కలిసి మనం ఏం నేర్చుకున్నామంటే, శుద్ధ భక్తుల ప్రేమకు భక్తికి ఆయన చాలా లొంగిపోయి శపించిన వాళ్ళని, మునులను కూడా క్షమాపణ భక్తుల ద్వారా అడిగి, నేను వాళ్ళ తరఫు నుంచి నేనేదన్నా శిక్షించుకోమని శిక్షించుకుంటాను, తగ్గించండి వాళ్ళు మళ్ళీ నా దానికి వచ్చేటట్టు చూడడానికి అని అన్నప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు. ఏ విధంగా అంటే ఆయన అడిగేది, ఆయన చెప్పేది ఏంటి, అంతరార్థం మాకు అర్థం కావట్లేదు అనేసని ఆశ్చర్యపోతూ, ఏదో ఉంది, మళ్ళీ భూలోకానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఉంది, ఏదో విధంగా తిరిపించుకోవడానికి అది ఏమిటి అనే విధంగా ఆలోచిస్తూ ఆయన మాటల్ని వింటూ మైమర్చిపోతారు వాళ్ళు. సో ఆ ముఖత వింటున్నాను అనేసని, అంటే ఆయన యోగమాయ ద్వారా ఆయన విభూతులన్నీ తెలుసుకొని, అప్పటిదాకా నాన్నగారే అంటే బ్రహ్మగారే అన్ని ఐశ్వర్యాలకు చాలా ఆస్తిపరుడు అన్ని విధాల అనేసి అనుకున్న వాళ్ళము, ఇవన్నీ చూసి ఆయన యోగ మాయ ద్వారా ఆయన విభూతులను తెలుసుకొని చాలా అన్ని అందరికన్నా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే ఆస్తిపరుడు, అంటే అన్ని విధాలు అన్ని ఐశ్వర్యాలకు విభూతులకు ఈయన హయ్యెస్ట్ అనేసి అని చెప్పని తెలుసుకున్నాము. చాలా గొప్ప విషయం తెలుసుకున్నామని వాళ్ళు మనసులో అనుకుంటూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన చెప్పేవన్నీ వింటూ ఉన్నారని కొంచెం అర్థమైంది మాతాజీ నాకు. మాతాజీ రాసుకున్నాను నేను ఒక విషయం. మాతాజీ దేవతలని పూజించిన వాళ్ళు దేవతాలోకాలకు వెళ్తారు, దేవాన్ని దేవుడి దగ్గరికి చేరాలి అంటే దేవతలను పూజిస్తే వెళ్ళడానికి కుదరదు, ఎవరైనా ఏమైనా చెప్పినా అందరూ ఒకటే అని దాన్ని భగవద్గీత భాగవతం ఖండిస్తుంది. భగవద్గీత దేవత దగ్గరికి వెళ్ళినా కానీ అది నిత్యమైనటువంటి లోకం కాదు. దేవతలు కూడా మళ్ళీ అంటే జీవి ఆయన ఎప్పుడు నిత్యుడే, దేవాది దేవుడు నిత్యుడే కాబట్టి పూజించాలి. వీళ్ళు కూడా నిత్యమైనటువంటి, అంటే మన భక్తి లక్ష్యం కూడా నిత్యమైనది పొందటం అయి ఉండాలి. దేవత అది పోతుంది. ఇంతకుముందు కూడా ప్రభు మాతాజీ ఎప్పుడు చర్చించుకున్నప్పుడు దేవతలకు ఒక ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాలను ఇచ్చాడు దేవాది దేవుడు. వాళ్ళు ఎంత చేసినా గానీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఒకవేళ మళ్ళీ ముక్తిని పొందాలంటే వాళ్ళు మళ్ళీ జన్మనెత్తాలే. వాళ్ళంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, చాలా సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుతారు. కాకపోతే మళ్ళీ వాళ్ళు జన్మ ఎత్తే మళ్ళీ కర్మలను తీసుకోవాలని ఇంతకుముందు ప్రభుజీ వేరే క్లాస్ లో చెప్తా ఉండే, కరెక్ట్ కదా ప్రభుజీ? అవును మాతాజీ, ముక్తిని పొందాలంటే మళ్ళీ కర్మలు చేయాలి,
కర్మలు వాళ్ళు చేయాలి అనేసి అకర్మలా చేయాలి, భగవత్ సేవలు చేయాలి, చేయాలి భగవత్ సేవలు. కాకపోతే ఈ మాయావాదులు అందరూ ఏం చెప్తారంటే, మీరు ఈ దేవుణ్ణి పూజిస్తే అందరు ఏ దేవుణ్ణి పూజించినా కానీ ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్తారని చెప్తారు. కానీ ఇది సంగతి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు చెప్పిన విధంగానే చెప్పాడని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నాలుగైదు క్లాసెస్ నుండి చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ప్రభుజీ. అసలు మేము ఇవి ఎప్పుడు వినలేదు. సనక సనాదులు అలా వెళ్ళారు అక్కడికి, వాళ్ళు అట్లా బాలురులాగా ఉంటారు, అసలు వాళ్ళు ఇట్లా ఇమీడియట్లీ వాళ్ళు ఇలా చేంజ్ అయిపోయారు అనేది, మళ్ళీ భగవంతుడే వాళ్ళని కన్విన్స్ చేయడానికి వచ్చారు అనేది చాలా మనసుకి ప్రశాంతత ఇస్తుంది ప్రభుజీ. అంటే భగవంతుడు మాకి ఏదైనా జరిగినప్పుడు స్ట్రాంగ్ గా నిలబడతాడు మాకి అనేది ఒకటి వచ్చింది ప్రభుజీ. ఇంకా చాలా అంటే ఆయన ఇంకొకటి ఏంటంటే అవాంతరాలు ఉండవు, అపార్థాలు ఉండవు అనేది కూడా చాలా నచ్చింది ప్రభుజీ. కొంతమంది అనుకుంటారు నేను ఇలా చేస్తే అలా మొక్కుతే ఇలా చేస్తే అనుకుంటారు కదా ప్రభుజీ, అది ఇవాళ బాగా అర్థమైపోయింది ప్రభుజీ చాలా క్లియర్ గా. ప్రభుజీ చెప్పారు కదా మాతాజీ చాలా సార్లు, శుద్ధభక్తుడు మా పూజలు చేసిన దేవదేవుల్ని ప్రార్థించినా గాని ఆయన ఎలా మనకు సరెండర్ అవుతారంటే, నువ్వు ఏది కోరకుండా నువ్వు ఆ నామ జపం గాని ఆయన ఇది కాని చేస్తే ఆయన ఎంబడి ఈయన వస్తారు. అంటే ఆ భక్తుడు ఎంబడి నీకేం కావాలో తీసుకో, నేను అడగలేదు ఏంటి అనే విధంగా ఆయన వెంబడి పడి ఆయన వెంబడే ఉంటాడు, ఏది అడుగుతాడు అనేసి అని అది ఆయన భక్తికి లొంగిపోతాడు అనే విధంగా చాలా సందర్భాలు చెప్పారు. అవును మాతాజీ, అసలు ఈ నాలుగు ఎపిసోడ్స్ నుండి అయితే చాలా బాగా ఉంటుంది మాతాజీ. ప్రభుజీ అంటా ఉండే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా, రేపు ఏం జరుగుతుందా అని ఆతృత ఉంది మాతాజీ. నిజంగానే అసలు ఎప్పుడైతే సనకాదులు బయలుదేరుతారు అప్పటి నుంచే కుతూహలము. అవును అవును, అందులో దేవుడు